మరి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలను పరిశీలిస్తే భారతదేశంలో అధిక జనాభా కలదండి భారతదేశంలో ఏ వనరులకైనా కొరత ఉన్నదో కానీ మానవ వనరులకు కొరత కాలేదు కాబట్టి అధిక జనాభా కలదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం భారతదేశంలో ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఏడు శాతం జనాభా భారతదేశంలోనే ఉన్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము ప్రతి ఆరుగురిలో ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులు అని చెప్పవచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి కానీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చైనా తరువాత రెండవ స్థానంలో ఉన్నది అయితే భారత్ అనేది జనాభా పరంగా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశపు జనాభా ఎంత ఉన్నది ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు కలదు ఎంత జనాభా ఉంది ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు కలదు రెండు వేల పదకొండు నాటికి భారతదేశపు జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు కలదండి అరవై సంవత్సరాల కాలంలో ఎంత జనాభా పెరిగింది నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు దెన్ అరవై సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఎంత జనాభా పెరిగింది ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్ర వరకు కూడా భారతదేశపు జనాభాకు అదనంగా జోడించినటువంటి జనాభా ఎంత అంటే ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు అంటే అరవై సంవత్సరాల కాలంలో ఎంత జనాభా పెరిగింది ఎనభై నాలుగు కోట్లు అంటే ఎనభై ఐదు కోట్ల జనాభా పెరిగిందండి అంటే ప్రతి సంవత్సరము సుమారు ఒక కోటి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల జనాభా అదనంగా పెరుగుతూ వస్తుంది రైట్ అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటి మధ్యకాలంలో ప్రతి సంవత్సరము జనాభా ఏ రేటుతో పెరుగుతుందంటే రెండు పాయింట్ ఒకటి ఆరు శాతంతో పెరుగుతున్నదండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్యకాలంలో ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో పెరిగింది రెండు వేల ఒకటి పదకొండు మధ్యకాలంలో ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతంతో వృద్ధి చెందింది అంటే ప్రతి సంవత్సరం జనాభా ఏ రేటుతో పెరుగుతున్నదో దానినే సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు అంటాము సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు అనగా ప్రతి సంవత్సరం జనాభా ఏ రేటుతో పెరుగుతున్నదో దానినే సగటు వార్షిక జనాభా పెరుగుదల రేటు అంటారు అదేవిధంగా పంతొమ్మిది దెన్ పది సంవత్సరాల కాలంలో ఎంత జనాభా అదనంగా పెరిగిందో దాన్ని ఏమంటారు అంటే దశాబ్ద జనాభా పెరుగుదల రేటు అంటారు అంటే పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య కాలంలో ప్రతి సంవత్సరం జనాభా రెండు పాయింట్ ఒకటి ఆరు శాతంతో పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య కాలంలో ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో పెరిగింది రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య కాలంలో జనాభా ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతంతో పెరిగింది అంటే సంఖ్యాపరంగా పెరుగుతున్నాం వృద్ధి రేటు ఏమవుతున్నది తగ్గుతున్నది రెండు వేల పంతొమ్మిదిలో భారత అంటే ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని విడుదల చేసిందండి ఈ రెండు వేల పంతొమ్మిదిలో యునైటెడ్ నేషన్ యుఎన్ఓ విడుదల చేసినటువంటి వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్ చైనా జనాభాను అధిగమించి ప్రపంచంలో జనాభా పరంగా మొదటి స్థానానికి ఎదిగే అవకాశము కలదు వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు ఐక్యరాజ్య సమితి వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం భారత్ ఏ సంవత్సరము నాటికి చైనా జనాభాని అధిగమించవచ్చు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రస్తుతం భారత్ ప్రపంచ జనాభాలో ఎంత వాటాను కలిగి ఉన్నది పదిహేడు పాయింట్ ఏడు శాతపు వాటాను కలిగి ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశపు జనాభా ఎంత ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు రెండు వేల పదకొండులో భారతదేశపు జనాభా ఎంత నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు రెండు వేల పద ఒకటి పదకొండు మధ్యకాలంలో ప్రతి సంవత్సరం జనాభా ఎంత శాతంతో వృద్ధి చెందినది ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతంతో వృద్ధి చెందినది దెన్ అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్య కాలంలో భారతదేశంలో జనాభా ఎంత రేటుతో వృద్ధి చెందినది ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో వృద్ధి చెందినది ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవ అవకాశం ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో అదనంగా ఎంత జనాభా పెరిగినది సుమారు ఎనభై ఐదు కోట్ల జనాభా పెరిగినది ప్రతి సంవత్సరం సగటున ఎంత జనాభా పెరుగుతున్నది ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల జనాభా పెరుగుతూ ఉన్నది మరి ఈ గణాంకాల ఆధారంగా చూస్తే భారతదేశం అనేది అధిక జనాభా కలిగినటువంటి దేశమని చెప్పడానికి నిదర్శనం ఓకే చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు నాటికి యుఎన్ఓ పాపులేషన్ ప్రొజెక్షన్ నివేదిక ప్రకారం ఏనాటికి భారత చైనా జనాభాని అధిగమించవచ్చు రెండు వేల ఇరవై ఏడు నాటికి మరి భారత ఆర్థిక వ్యవస్థలో పరిశీలిస్తే అసంతులిత ఆర్థిక వ్యవ ఆర్థిక వృద్ధి కలదండి భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఇంకొక లక్షణం ఏమిటంటే అసంతులిత ఆర్థికాభివృద్ధి కలదు అసంతులిత ఆర్థికాభివృద్ధి అంటే ఏమిటి భారత ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా విభజించినారు ఒకటి వ్యవసాయ రంగం రెండు పారిశ్రామిక రంగం మూడు సేవా రంగం వీటిని డీటెయిల్డ్గా జాతీయ ఆదాయంలో మనం డిస్కషన్ చేద్దాం ఓకే దేశంలో ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో ఉన్నటువంటి శ్రామిక జనాభాలో వ్యవసాయము అనుబంధపు రంగాలలో నలభై తొమ్మిది శాతం ఉపాధిని కలిగి ఉన్నారు పారిశ్రామిక రంగంలో ఇరవై నాలుగు శాతం మంది ఉపాధిని కలిగి ఉన్నారు సేవారంగంలో ఇరవై ఏడు శాతం ఉపాధి కలిగి ఉన్నారు అయితే ఇక్కడ ఉపాధిలో వివిధ రంగాల వాటాలను పరిశీలిస్తే అత్యధిక జనాభా దాదాపు యాభై శాతపు జనాభా ఏ రంగంలో ఉపాధిని కలిగి ఉన్నది వ్యవసాయ రంగంలో అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ఎంత శాతపు జనాభా ఉపాధి శ్రామిక జనాభా ఉపాధిని కలిగి ఉన్నది ఇరవై నాలుగు శాతం సేవారంగంలో ఎంత శాతపు జనాభా ఉపాధిని కలిగి ఉన్నది ఇరవై ఏడు శాతం అయితే ఈ మూడు రంగాల మధ్య ఉపాధి నిర్మాణంలో మూడు రంగాల మూడు రంగాలలో ఆధారపడినటువంటి శ్రామిక జనాభాను చూస్తే అసంతులితముగా ఉన్నది అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థను అసంతులిత ఆర్థికాభివృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థ అని అంటారు ఎందుకంటే ఉపాధి నిర్మాణాన్ని పరిశీలిస్తే మూడు రంగాల మధ్య వ్యత్యాసం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది వ్యవసాయ రంగంలో అత్యధిక మంది ఉపాధిని కలిగి ఉన్నారు యాభై శాతం వరకు పారిశ్రామిక రంగంలో ఇరవై నాలుగు శాతం వరకు ఉన్నారు సేవారంగంలో ఇరవై ఏడు శాతం వరకు ఉన్నారు కాబట్టి ఉపాధి నిర్మాణమును మూడు రంగాల మధ్య పరిశీలిస్తే అత్యధిక జనాభా ఎక్కడ ఉపాధిని కలిగి ఉన్నారు వ్యవసాయం కాబట్టి అసంతులితముగా ఉంది అదేవిధంగా కలుపబడినటువంటి స్థూల విలువలు వివిధ రంగాల వాటాలను పరిశీలిస్తే మొత్తము ఆదాయం అనేది వంద ఆదా వంద రూపాయలైతే పద్నాలుగు రూపాయల నలభై పైసలు వ్యవసాయ రంగం నుంచి వచ్చింది ఇరవై తొమ్మిది రూపాయల తొంభై ఒక్క పైసలు పారిశ్రామిక రంగం నుంచి వచ్చింది యాభై ఐదు రూపాయల పదిహేను పైసలు సేవా రంగం నుంచి వచ్చింది అయితే జీబీఏలో వివిధ వాటా వివిధ రంగాల వాటాల మధ్య అసమానత ఉన్నది అదేవిధంగా వృద్ధి రేట్లను పరిశీలించండి దేశంలో వ్యవసాయ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వ్యవసాయ రంగం రెండు పాయింట్ తొమ్మిది శాతంతో వృద్ధి చెందింది పారిశ్రామిక రంగం ఆరు పాయింట్ తొమ్మిది శాతంతో వృద్ధి చెందింది సేవారంగం ఏడు పాయింట్ ఐదు మూడు శాతంతో వృద్ధి చెందింది అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే మూడు రంగాల మధ్య వృద్ధి రేట్లలో అసంతులిత ఉన్నది జాతీయ ఆదాయ జాతీయ ఆదాయము లేక కలుపబడినటువంటి స్థూల విలువలు మూడు రంగాల వాటాలలో అసమానతలు కలిగి ఉన్నాయి అదేవిధంగా మొత్తము శ్రామికులలో మూడు రంగాల మధ్య ఆధారపడినటువంటి వాళ్ళలో అసంతులిత ఉన్నది మరి ఈ ఆధారాలను బట్టి చూస్తే భారతదేశంలో భారతదేశం అసంతులిత ఆర్థికాభివృద్ధి ఉన్నది అని మనం చెప్పవచ్చును ఓకే రైట్ ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఏమిటి మరి తాజా గణాంకాల ఆధారంగా పరిశీలిస్తే ఇప్పుడున్నటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఎంత రెండు పాయింట్ తొమ్మిది శాతము పారిశ్రామిక రంగ వృద్ధి రేటు ఎంత ఆరు పాయింట్ తొమ్మిది శాతము సేవారంగపు వృద్ధి రేటు ఎంత ఏడు పాయింట్ ఐదు మూడు శాతము భారతదేశంలో ఏ రంగము యొక్క ఏ రంగము వేగంగా వృద్ధి చెందుతున్నది సేవారంగము ఏ రంగము తక్కువగా వృద్ధి చెందుతున్నది పచ్చే వ్యవసాయ రంగము భారతదేశపు కలుపబడినటువంటి స్థూల విలువలో అత్యధిక వాటా కలిగినటువంటి రంగం ఏది సేవారంగము అతి తక్కువ వాటా కలిగినటువంటి రంగం ఏది పారిశ్రామిక రంగము అతి తక్కువ వాటా కలిగినటువంటి రంగం ఏది వ్యవసాయ రంగం దాదాపు ముప్పై శాతపు వాటా కలిగినటువంటి రంగం ఏది పారిశ్రామిక రంగం భారతదేశంలో దాదాపు యాభై శాతపు శ్రామిక జనాభా ఎక్కడ ఉపాధిని కలిగి ఉన్నారు వ్యవసాయ రంగంలో సేవారంగంలో ఎంత శాతపు ఉపాధిని కలిగి ఉన్నారు ఇరవై ఏడు శాతము పారిశ్రామిక రంగంలో ఎంత శాతపు శ్రామికులు ఉపాధిని కలిగి ఉన్నారు ఇరవై నాలుగు శాతము ఈ విధంగా బిట్లు రావడానికి ఆస్కారం ఉంది అన్ని రకాల ఇది అడగడానికి ఆస్కారం ఉందండి ఒక గ్రూప్ టూకే కాదు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడుగుతారు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడుగుతారు మరి ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామినేషన్లో అడుగుతారు ప్రతి పరీక్షలో కూడా అడుగుతారు కనుక భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఆర్థిక వ్యవస్థ అసంతులిత అభివృద్ధి కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ ఉపాధి కల్పనలో వివిధ రంగాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి కలపబడిన స్థూల విలువలో వివిధ రంగాల వాటాలలో వ్యత్యాసము కలిగి ఉన్నవి అదే విధముగా వృద్ధి రేట్లలో మూడు రంగాల మధ్య మూడు రంగాలలోని ఉపరంగాల మధ్య అసంతులిత కలదు ఓకే రైట్ అసంతులిత ఆర్థిక అభివృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే భారతదేశంలో మూలధనము కొరతగా ఉన్నది మూలధనం అంటే క్యాపిటల్ మౌలిక వసతుల కల్పన కోసం చేసే వ్యయమును మూలధనము అంటాము మౌలిక వసతులంటే ఏమిటి మౌలిక వసతులు అనేక రకాలుగా ఉన్నవి అవి రవాణా రవాణా అంటే వాయు రవాణా జల రవాణా రోడ్డు రవాణా రైల్వే రవాణా సమాచారం పోస్టల్ టెలిఫోన్ టెలిగ్రాఫ్ రేడియో దూరదర్శన్ వార్తాపత్రికలు ఇంటర్నెట్ మొదలైనటువంటి బీమా బ్యాంకింగ్ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకులు సహకార బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులు బ్యాంకింగ్తర విత్త సంస్థలు బీమా సదుపాయము సాధారణ బీమా జీవిత బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా దెన్ సామాజిక సేవలు విద్య వైద్యము ఆరోగ్యము గృహవసతి పారిశుద్ధ్యము రక్షిత మంచినీరు కుటుంబ సంక్షేమము పర్యావరణం వీటన్నిటినీ కలిపి మౌలిక వసతులు అంటారు ఈ మౌలిక వసతుల కల్పన కోసం చేసే వ్యయమును మూలధనము అంటాము ఒక ఆర్థిక వ్యవస్థలో మౌలిక వసతుల కల్పన అవస్థాపన సౌకర్యాల కల్పన కోసం చేసే ఖర్చును చేసే వ్యయమును మూలధనము అని అంటారు కనుక మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైనటువంటి ఆదాయము మనకు తక్కువగా ఉన్నది అందువల్ల దీన్ని ఏమంటామంటే మూలధనం కొరత అని అంటారు భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమును పరిశీలిస్తే జాతీయ ఆదాయము తక్కువగా ఉంది తలసరి ఆదాయము తక్కువగా ఉంది వినియోగ వ్యయం అనేది అధికంగా ఉన్నది పొదుపులు తక్కువగా ఉంటున్నాయి చోటు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి భారతదేశంలో జాతి ఆదాయం తక్కువగా ఉంది తలసరి ఆదాయం తక్కువగా ఉంది అయితే వినియోగ వ్యయం ఎక్కువగా ఉంది వినియోగ వ్యయం అంటే ఏమిటి దైనందిక అవసరాల కోసం చేసే ఖర్చును వినియోగ వినియోగవేయము అంటాం దేశంలో కుటుంబాలు సంస్థలు ప్రభుత్వాలు దైనందిక అవసరాల కోసం చేసే ఖర్చును వినియోగ వినియోగవేయము అంటారు ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు అధికంగా ఉంది ఫలితంగా ఏమవుతాయి పొదుపులు అనేటివి తగ్గిపోతాయి కనుక భారతదేశంలో పొదుపులు అనేటివి తక్కువగా ఉన్నాయి పొదుపులు తక్కువగా ఉంటే పెట్టుబడి తక్కువగా ఉంటుంది పెట్టుబడి అంటే ఏమిటి మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన మూలధనమును పెట్టుబడి అంటాము పెట్టుబడి తక్కువగా ఉంది మరి ఎలా ఉన్నాయనే ట్రెండ్స్ను పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో భారతదేశంలో పొదుపుల స్థాయి తొమ్మిది రూపాయల యాభై పైసలు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే వంద రూపాయల ఆదాయం ఉంటే తొమ్మిది రూపాయల యాభై పైసాలు మాత్రమే పొదుపు చేస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నాటికి పొదుపులు అనేటివి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగినాయి రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ముప్పై మూడు పాయింట్ ఒక్క శాతానికి పెరిగినాయి రెండు వేల పదిహేను పదహారు నాటికి ముప్పై రెండు పాయింట్ మూడు శాతానికి పెరిగినాయి రెండు వేల పదహారు పదిహేడు నాటికి ముప్పై పాయింట్ మూడు శాతానికి పెరిగినాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ముప్పై పాయింట్ ఐదు శాతానికి పెరిగినాయి అంటే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి నాడు పొదుపుల స్థాయి ఎంత పొదుపుల స్థాయి ఎంత తొమ్మిది పాయింట్ ఐదు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సర్వే ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి గణాంకాలు లభ్యమైనాయండి అందువల్ల ముప్పై పాయింట్ ఐదు శాతము కలదు ఓకే భారతదేశంలో పెట్టుబడి ఎలా ఉన్నది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము మౌలిక వసతుల కల్పనపై చేసినటువంటి వ్యయమును పెట్టుబడి అని అంటారు పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో పది రూపాయల తొంభై పైసలని పెట్టుబడి వేయమంది పది పాయింట్ తొమ్మిది శాతం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నాటికి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి వచ్చినదండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి ముప్పై రెండు పాయింట్ మూడు శాతానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే ప్రకారము భారతదేశంలో పెట్టుబడి ఎంత ముప్పై రెండు పాయింట్ మూడు శాతం ఏ నాటికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటికి అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అరే మనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉన్నాము మనకు సార్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది చెప్తున్నారు నాకు పద్దెనిమిది పంతొమ్మిది కావాలా అంటారు అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సర్వే మనకు ఉన్నది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రూపొందించిన దానికి గణాంకాలు ఎప్పటికి వస్తాయంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి మాత్రమే వస్తాయి అయితే రేపు ఫిబ్రవరిలో వచ్చే ఆర్థిక సర్వేలో మనకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి గణాంకాలు వస్తాయి దాన్ని యాడ్ చేసుకోవాలి రైట్ మరి భారతదేశంలో మూలధనం కొరతగా ఉంది ఇక్కడ ఈ గణాంకాలను పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో పెట్టుబడి ఎంత పది పాయింట్ తొమ్మిది శాతము రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పెట్టుబడి ఎంత ముప్పై రెండు పాయింట్ మూడు శాతము పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటిలో పొదుపుల శాతం ఎంత తొమ్మిది పాయింట్ ఐదు శాతము రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పొదుపుల శాతం ఎంత ముప్పై పాయింట్ ఐదు శాతము అయితే ఈ టేబుల్ను పరిశీలించండి మీరు తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొంభై ఒకటిలో ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతానికి పోయింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో ముప్పై మూడు పాయింట్ ఒక్క శాతానికి పోయింది రెండు వేల పదిహేను పదహారులో ముప్పై రెండు పాయింట్ మూడు శాతానికి వచ్చింది పదహారు పదిహేడులో ముప్పై పాయింట్ మూడు శాతానికి వచ్చింది పదిహేడు పద్దెనిమిదిలో ముప్పై పాయింట్ ఐదు శాతంకి వచ్చింది అంటే భారతదేశంలో ఇటీవల కాలంలో పొదుపుల స్థాయి తగ్గుతున్నదా పెరుగుతున్నదా స్థిరముగా ఉన్నదా నాకు తెలియదా తగ్గుతున్నది భారతదేశంలో పెట్టుబడి చూడండి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పెట్టుబడి స్థాయి ఏమవుతూ ఉంది తగ్గుతూ ఉంది ఇది మనం ఇచ్చినటువంటి రికార్డ్స్ కాదండి సాక్షాత్తు భారత ప్రభుత్వము పార్లమెంటుకు సమర్పించినటువంటి నివేదికలు మరి ఇటీవల కాలంలో భారతదేశంలో పొదుపు స్థాయి ఏమవుతున్నది తగ్గుతున్నది పెట్టుబడి స్థాయి ఏమవుతున్నది తగ్గుతున్నది ఓకే భారతదేశంలో పొదుపుల స్థాయి అనేది క్రమేపీ తగ్గుతున్నది పెట్టుబడి అనేది తగ్గుతున్నది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పొదుపుల శాతం ఎంత ముప్పై పాయింట్ ఐదు శాతము పెట్టుబడి శాతం ఎంత ముప్పై రెండు పాయింట్ మూడు శాతము ఓకే రైట్ ఈ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి మనకు ఆస్కారము కలదు ఇక్కడ ఈ ఏరియాలో మరి భారత ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలిస్తే భారతదేశంలో పారిశ్రామిక వెనుకబాటుతనం కలదండి పారిశ్రామిక వెనుకబాటు అంటే పరిశ్రమల స్థాపనలో మనము బాగా వెనుకబడి ఉన్నాము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు దేశంలో పరిశ్రమలన్నిటినీ పరిశీలిస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమలలో అత్యధిక పరిశ్రమలు కుటీర చిన్న తరహా పరిశ్రమలే అయితే భారీ మధ్య తరహా పరిశ్రమలు మాత్రం చాలా తక్కువగా ఉండేటివి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల ప పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు భారత ప్రభుత్వము పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రాధాన్యత ఇచ్చింది అయినప్పటికీ దేశంలో పరిశ్రమల స్థాపన ఆశించిన పరిస్థితులలో లేదు మరి భారతదేశంలో పరిశ్రమల స్థాపనను మనం పరిశీలిస్తే దేశంలో ప్రధానమైనటువంటి నగరాల మధ్య నగరాల పరిసరాల పట్ల పరిసరాలకు అనుగుణంగా పరిశ్రమల స్థాపన జరిగిందండి అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థని ఏమంటే అంటే దెన్ నగర ఆర్థిక వ్యవస్థ అని అంటాం దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఎక్కడెక్కడ స్థాపించినారంటే చూడండి ప్రధానమైనటువంటి నగరాలకు చుట్టూరనే స్థాపించినారు భారతదేశంలో పరిశ్రమలన్నీ ఎక్కడ కేంద్రీకృతమైనాయి కోల్కత్తా చుట్టూ కేంద్రీకృతమైనాయి అహ్మదాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనాయి సూరత్ చుట్టూ కేంద్రీకృతమైనాయి నోయిడా ప్రాంతము చుట్టూ కేంద్రీకృతమైనాయి బెంగళూరు చుట్టూ కేంద్రీకృతమైనవి హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనాయి చెన్నై చుట్టూ కేంద్రీకృతమైన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రధానమైనటువంటి నగరాల చుట్టూనే స్థాపించినారు మరి స్థాపించినటువంటి పరిశ్రమలన్నీ ఏమిటి భారీ మధ్య తరహా పరిశ్రమలను స్థాపించినారు భారీ మధ్య తరహా పరిశ్రమలను స్థాపించడానికి పెద్ద ఎత్తున భా పారిశ్రామిక మౌలిక వసతులు కావాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు చూస్తే భారత ప్రభుత్వం భారీ మధ్య తరహా పరిశ్రమల స్థాపనను బాగా ప్రోత్సహించింది భారీ మధ్య తరహా పరిశ్రమలను స్థాపించాలంటే పెద్ద ఎత్తున పెట్టుబడి కావాలి పారిశ్రామిక మౌలిక వసతులు విద్యుత్ శక్తి కావాలా బీమా బ్యాంకింగ్ సదుపాయాలు కావాలా నైపుణ్యాలు కలిగినటువంటి శ్రామికులు కావాలా ఆధునిక సాంకేతిక విజ్ఞానం కావాలా యంత్రాలు కావాలా పనిముట్లు పరికరాలు ఇవన్నీ కావాలా ఇవన్నీ దేశంలో కొరతగా ఉన్నాయి వీటన్నిటినీ ఆలోచించకుండా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే భారీ మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించింది మరి ప్రోత్సహించింది ప్రోత్సహిస్తున్నాము మీరు ఏర్పాటు చేసుకోండి అంటారు ఏర్పాటు చేసుకోవడానికి విద్యుత్ శక్తి లేదు మంచినీటి సదుపాయాలు లేవు రవాణా వ్యవస్థ రైల్వే రవాణా కానీ వాయు రవాణా కానీ రోడ్డు రవాణా కానీ జల రవాణా కానీ పెద్దగా అభివృద్ధి చెందలేదు బీమా బ్యాంకింగ్ బ్యాంకింగ్ సంస్థలు అప్పు చేస్తామంటే అప్పు ఇవ్వడానికి బ్యాంకులు పెద్ద ఎత్తున లేవు మరి అదేవిధంగా బీమా సదుపాయాలు తక్కువగా ఉన్నాయి మరి వీటితో సాంకేతిక విజ్ఞానం తక్కువగా ఉంది నైపుణ్యాలు కలిగినటువంటి శ్రామికులు లేరు మరి ఇవన్నీ కూడా లేవు అయితే పెద్ద ఎత్తున మీకు పరిశ్రమలు స్థాపించడానికి అనుమతులు ఇస్తాం రా స్థాపించమన్నారు అయితే ప్రధానమైనటువంటి కొంతమంది పెట్టుబడిదారులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహకాలను ఆధారంగా చేసుకొని ప్రధానమైనటువంటి నగరాల చుట్టూ భూములను తీసుకొని అక్కడే పరిశ్రమలను స్థాపించినారు ఫలితంగా దేశంలో పారిశ్రామికంగా పెద్దగా ఊపందుకోలేదు ఇంకొక కోణం నుంచి పరిశీలిస్తే ఈ పరిశ్రమలన్నీ కూడా అధునాతన ఈ పరిశ్రమలన్నింటిలో కూడా అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వస్తు సేవలను తయారు చేయాల అధునాతన సాంకేతిక విజ్ఞానం తక్కువగా ఉంది నైపుణ్యాలు గల శ్రామికులు కొరతగా ఉన్నారు కాబట్టి వీళ్లకు కావలసినటువంటి నైపుణ్యాలు కలిగిన శ్రామికుల లభ్యత కొరతగా ఏర్పడింది మరి దేశంలో నైపుణ్యాలు లేని శ్రామికులు అత్యధికంగా ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కొరతగా ఏర్పడ్డాయి మరి ఆశించిన స్థి స్థాయిలో పరిశ్రమల స్థాపన జరగలేదు అందువలన చూడండి ఆరవ పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి మనం పరిశీలిస్తే ఏ పంచవర్ష ప్రణాళికలో కూడా పారిశ్రామిక వృద్ధి రేటు రెండంకెల స్థాయిని దాటలేదు ఆరవ ప్రణాళికా కాలంలో ప్రతి సంవత్సరం సగటున ఐదు శాతంతో వృద్ధి చెందింది ఏడవ ప్రణాళికా కాలంలో ఎనిమిది పాయింట్ ఐదు శాతంతో వృద్ధి చెందింది ఎనిమిదవ ప్రణాళిక కాలంలో తొమ్మిది పాయింట్ ఐదు శాతంతో వృద్ధి చెందినది తొమ్మిదవ ప్రణాళికలో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంతో వృద్ధి చెందింది చూడండి ఆరవ ప్రణాళికలో ఐదు పాయింట్ ఐదు శాతము ఏడవ ప్రణాళికలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఎనిమిదవ ప్రణాళికలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొమ్మిదవ ప్రణాళికలో ఎనిమిది పాయింట్ రెండు శాతం పదవ ప్రణాళికలో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం పదకొండవ ప్రణాళికలో ఆరు పాయింట్ నాలుగు శాతం పన్నెండవ ప్రణాళికలో ఏడు పాయింట్ ఒక్క శాతము చొప్పున వృద్ధి చెందింది ఏ పంచవర్ష ప్రణాళికలో కూడా దేశంలో పారిశ్రామిక రంగ వృద్ధి రేటు రెండంకెల స్థాయికి చేరలేదు ఓకే రైట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఐదు పాయింట్ తొమ్మిది శాతంతోను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆరు పాయింట్ తొమ్మిది శాతంతో వృద్ధి చెందింది కాబట్టి దేశంలో పారిశ్రామికీకరణంగా వెనుకబడి ఉన్నాము ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదు ఇప్పటికీ కూడా భారత జనరల్గా చెప్తాను చూడండి ఇప్పటికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ వినియోగపు ఆర్థిక వ్యవస్థ ఇండియాస్ ఎకానమీస్ ఎ కన్సంప్షన్ ఎకానమీ అవర్ ఎకానమీ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ ఈరోజు ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఏడు శాతపు జనాభా ఉంది నూట ముప్పై కోట్ల జనాభా ఉంది నూట ముప్పై కోట్ల మందికి అవసరమైనటువంటి పప్పు ధాన్యాలను మనము పండించకుండా విదేశాలపై చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో కానివ్వండి ఆఫ్రికా ఖండంలో కానివ్వండి మయన్మార్ బర్మాలో కానివ్వండి మొదలైనటువంటి ప్రాంతాలలో పండినటువంటి కందిపప్పును తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం అదేవిధంగా దేశ ప్రజలకు అవసరమైనటువంటి బంగాళాదుంపలను మనం పండించుకోలేక దిగుమతి చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా దేశ ప్రజలకు అవసరమైనటువంటి ఆనియన్స్ ఉల్లిపాయలను దిగుమతి చేసుకునే దుస్థితి వచ్చిందండి మనకు మరి జనాభా అధికంగా ఉంది వ్యవసాయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థే మరి వ్యవసాయపరంగా ఈ పరిస్థితి ఉంది అదేవిధంగా మన దేశంలో చూడండి పెట్రోల్ డీజిల్ ఇంధనపు వనరులు చూడండి మనకు పెట్రోల్ పెట్రోలియం ఉత్పత్తులన్నిటినీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం అదేవిధంగా మన దేశంలో రోడ్లపై తిరుగుతున్నటువంటి కార్లలో తొంభై శాతపు కార్లు విదేశాలలో తయారు చేసినటువంటివి అదేవిధంగా టూ వీలర్లు అన్నిటి మారుతి సుజుకి కానివ్వండి హోండా కానీ చూడండి అత్యధికంగా టూ వీలర్లు ఇవే కొంటున్నాం అవన్నీ ఏ కంపెనీలు విదేశీ కంపెనీలు ఇక్కడ అసెంబ్లింగ్ యూనిట్లు మాత్రమే ఉన్నాయి స్పెర్ పార్ట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అదేవిధంగా భారతదేశ సైనిక అవసరాలకు కావలసినటువంటి హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ మెరేజ్లు కానీ మొదలైనటువంటి వాటి కూడా విదేశాల వాళ్ళు స తయారు చేయాల్సిందే అది అంతెందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పసిపిల్లలు ఆడుకొనడానికి అవసరమైనటువంటి బొమ్మలు ఎవరు తయారు చేయాలి చైనా వాడు తయారు చేయాలి అదేవిధంగా మనం దీపావళి నిర్వహించుకుంటాం దీపావళి రోజు పెద్ద ఎత్తున మనము టపాసులు టపాసులలో అత్యధికంగా ఎక్కడ తయారు చేస్తున్నారు చైనాలో తయారు చేస్తున్నారు మనకు అవసరమైనటువంటి బొమ్మలు మనకు అవసరమైన టపాసులు వాళ్లే తయారు చేస్తారు ఇంకా ఒక విషయం చెప్తాను చూడండి భారతదేశంలో మనం పతంగల ఉత్సవాన్ని నిర్వహించుకుంటాం ఈ పతంగుల ఉత్సవాన్ని నిర్వహించేటప్పుడు ఆ పతంగలు ఎదుగురేసేటప్పుడు దారం వాడుతామండి నైలాన్ ఆ థ్రెడ్స్ అన్నిటివి ఎవడు తయారు చేస్తాడు చైనా వాడు తయారు చేస్తాడు మనకు అవసరమైనటువంటి చూడ భారతదేశంలో పండుతున్నటువంటి టమాటాలన్నిటినీ కూడా రోడ్ సైడ్ పారవేసి వాటిని పారవేసి అదేవిధంగా టమాటా సాసు చిల్లీ సాసు మొదలైనటువంటి వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలిస్తే ఇక్కడ పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ మనదే ప్రతిదీ కూడా విదేశాలపై ఆధారపడి ఉంటున్నాం మనకు అవసరమైనటువంటి మొబైల్స్ అన్నీ కూడా విదేశాలు టెలివిజన్లన్నీ మొబైల్లో జెరాక్స్ మిషన్లన్నీ కూడా విదేశాల్లో తయారవుతున్నాయి దెన్ మాంజా దారాలు కూడా విదేశాల్లో తయారవుతున్నాయి తపాసులు విదేశాల్లో దెన్ దెన్ అదేవిధంగా ఆట వస్తువులు కానివ్వండి ప్లాస్టిక్ ఉత్పత్తులన్నీ కూడా చైనాలో తయారవుతూ ఉన్నాయి మరి ప్రతి ఉత్పత్తి కూడా విదేశాల్లో తయారవుతున్నాయి బట్ ఇండియాస్ ఎకానమీ ఈజే కన్జంప్షన్ ఎకానమీ అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థను మనం పరిశీలిస్తే ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ఒక అంశం తోడ్పడుతున్నది పారిశ్రామికంగా మనము వెనుకబడి ఉన్నాము అందువలనే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తీసుకొని వచ్చిందండి భారతదేశంలో భారీ మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించాలా అనే ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తీసుకొని వచ్చిందండి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో వెయిట్ అండ్ సీ ఓకే రైట్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం అనేది మనకు తెలిస్తేనే మనం సులభంగా తెలుసుకోవచ్చు పారిశ్రామికంగా వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ ఓకే